పోలవరం నిర్వాసితులకు న్యాయం చేసిన తర్వాతే ప్రాజెక్టు పనులను పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ రైత సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం, కౌలు రైతుల సంఘం, గిరిజన సంఘాల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం 2 రోజుల పాటు నిర్వాసిత ప్రాంతాల్లో పర్యటించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం జంగారెడ్డిగూడెం పట్టణంలోని ప్రజా సంఘాల కార్యాలయంలో ఈ బృందం మీడియా సమావేశాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారని అన్నారు. అయితే ఈ శ్వేతపత్రంలో కొన్ని మార్పులు చేసి దానికి అనుగుణంగా ముందుకు వెళ్లాలని చెప్పారు. తొలత నిర్వాసితులకు సరైన పరిహారం అందించాలని, అదేవిధంగా ఆర్ఎండ్ఆర్ కాలనీలో అన్ని రకాల మౌలిక వసతులు కల్పించాలని అన్నారు. అంతేకాకుండా నిర్వాసితులకు ఉపాధి కల్పించాలని, గ్రామీణ ఉపాధి హామీ పనులు 200 రోజులకు పెంచాలని, 18 సంవత్సరాలు నిండిన యువత యువకులకు కట్ ఆఫ్ తేదీతో సంబంధం లేకుండా పరిహారం అందజేయాలని అన్నారు. తమ పర్యటన ఆధారంగా రూపొందించిన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తామని బృందం తెలియజేశారు. ఈ సమావేశంలో నాయకులు ఏ రవి, వి శివనాగరాణి, ఎం సూర్యనారాయణ, ఎం జీవరత్నం, పి రామకృష్ణ, కె శ్రీనివాస్, తెల్లం దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. మేమందరం డెలిగేషన్గా నిన్న ఇవాళ పోలవరం ముంపు ప్రాంతాల్లో అక్కడ ఉన్నటువంటి ముంపు ఏరియాలో ఉన్న గ్రామాలు, ముంపు ఏరియాల నుంచి తీసుకెళ్లిన కాలనీలు, ప్రజలు ఎలా ఉన్నారు, కాలనీలు ఎలా ఉన్నాయి, వాటి పరిస్థితులు ఎలా ఉన్నాయి, వాటిని అధ్యయనం చేయడం కోసం వచ్చాం. ముఖ్యమంత్రి గారు దాని మీద వైట్ పేపర్ ప్రజెంట్ చేశారు, చూసాం. అంటే వచ్చే 5 ఏళ్లలో పోలవరం డ్యాముకు సంబంధించి ఏ పని అవుద్ది, ఏ పని కాదు, గత 5 ఏళ్లలో ఏమైంది, ఏం కాదని చెప్పి ఆయన ఒక పర్స్పెక్టివ్ పేపర్ లాగా పెట్టాడు. ఈ పత్రాన్ని రీమోడల్ చేసి, రీథింక్ చేసి ఈ పత్రంలో ఫస్ట్ ప్రయారిటీగా దాంట్లో మునిగిపోతున్నటువంటి గిరిజన జీవితాలని, గిరిజనుల్ని, వాళ్ళ భూముల్ని, వాళ్ళ అవసరాలని, వాళ్ళ ఆస్తుల్ని, వాళ్ళ స్కూల్స్ని, వాళ్ళ వైద్యాన్ని, వాళ్ళ భూముల్ని, వాటికి కావాల్సిన ఏర్పాట్లు ఏందో చేసి ఆ విధంగా మిగతా దానికి వెళ్ళాలా, ఆ రకమైన ఒక మానవతా దృక్పథంతో ముఖ్యమంత్రి గారు ఆలోచించి దీన్ని రీడ్రాఫ్ట్ చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఒకటి, రెండోది, ఆ కాలనీలన్నీ కూడా చాలా కాలనీలు ఉన్నాయి, ఏ కాలనీలు కూడా అక్కడ దానికి కావాల్సిన కనీస అవసరాలు ముఖ్యంగా తాగునీళ్ళు, ఆ కాలనీకి కావాల్సినటువంటి కరెంటు, అంటే దానికి రోడ్లు, ఆ రకంగా కాలనీలో ఉండేటువంటి ప్రజానీకానికి ఆర్ఆర్ ప్యాకేజ్ రాని వాడు చాలామంది కనిపిస్తున్నారు. అంటే కాలనీలో ఉండే ప్రజానీకానికి ల్యాండ్ టు ల్యాండ్ ఏర్పాట్లు సరిగ్గా జరగలే. ల్యాండ్ టు ల్యాండ్ ఏర్పాట్లు జరిగినప్పటికి కూడా కొత్తగా వచ్చిన గిరిజనులు ఈ కొత్త ప్రాంతంలో వ్యవసాయాన్ని ఎలా చేయాలో కొంచెం డిస్టర్బెన్స్లో ఉన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులే వ్యవసాయం చేసినట్టుగా వాళ్ళకి కావాల్సినటువంటి ఎలక్ట్రిసిటీ కనెక్షన్లు ఇప్పించడం, బోర్లు వేయటం, వాళ్ళు ఎరువులు, విత్తనాలు, ఇతర మార్కెటింగ్ అన్నీ కూడా మేము బాధ్యత వహిస్తామని ప్రభుత్వం ముందుకు రావాలి. తర్వాత అక్కడ ఉన్న యూత్ చూస్తే అక్కడ ఉన్నటువంటి ప్రతి గ్రామంలో 18 ఏళ్ళు నిండి ఆ రోజు నిండలేదని చెప్పి ఉన్నటువంటి వాళ్ళకి ఆర్ఆర్ ప్యాకేజ్ ఒకటైతే అక్కడ ఉన్న కుర్రవాళ్ళకి కూలికి పోతున్నారు తప్పితే కాస్త కొంత చదువుకున్న కుర్రవాళ్ళకి స్పెషల్ ట్రైనింగ్ ఇవ్వటం, రకరకాల ప్రభుత్వ ఆఫీసుల్లో కానీ లేకపోతే ప్రైవేట్ కంపెనీల్లో కానీ ఆ రకంగా ఉద్యోగ బాధ్యత భద్రత కల్పించేది కూడా అందుట్లో ముఖ్యమైంది. ఈ రకమైన అరకోర ఏర్పాట్లతో ఈ ప్రాజెక్టు ప్రజానీకాన్ని ఇబ్బందులు పెట్టడం మంచిది కాదు. అందుకని తక్షణంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ పరిశీలన చేసి, ఈ పరిశీలన ఆధారం చేసుకుని ఏర్పాట్లన్నీ చేసిన తర్వాత ఆ విధంగా డ్యామ్ కన్స్ట్రక్షన్ సెకండరీ ప్రయారిటీగా వెళ్ళి ఆలోచించాలని చెప్పి రైతు సంఘం నుంచి మేము కోరుతున్నాం.